హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఏ ప్లాట్ఫామ్కి ఎలాంటి డిమాండ్ ఉందో, ఎలాంటి కెరీర్ గ్రోత్ ఉందో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు రాంబాబు గారు. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ గ్రాఫిక్స్ ఐటీ సొల్యూషన్స్. హలో అండి, నమస్తే అండి. సో ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ ఐటీలో టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి? నార్మల్గా ఇప్పుడు ఇండియాకి అబ్రాడ్కి నార్మల్గా డిఫరెన్స్ ఉంటుందండి. ఇండియాలో అయితే మనకి జనరల్గా పైథాన్ ఈజ్ వన్ లాంగ్వేజ్, జావా ఈజ్ వన్ లాంగ్వేజ్, గో లాంగ్వేజ్ గూగుల్ కంపెనీ తాలూకు లాంగ్వేజ్, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ చూసుకునేటట్టయితే క్లోజూర్ సాఫ్ట్వేర్ ఒకటి యాక్చువల్గా టాప్ 10లో ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కింద ఉంటుంది. అలాగే గో లాంగ్వేజ్ ఈజ్ ద వన్ లాంగ్వేజ్ గూగుల్ తాలూకు సాఫ్ట్వేరు. ఇది డెఫినెట్గా ఎవరికైనా గూగుల్లో జాబు కావాలి అనుకుంటే మీరు గోలాంగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటట్టయితే డెఫినెట్గా గూగుల్లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లానే ఎఫ్ షార్ప్ ఈజ్ మైక్రోసాఫ్ట్ లాంగ్వేజ్. మైక్రోసాఫ్ట్ ఈ ఎఫ్ షార్ప్ లాంగ్వేజెస్ని యాక్చువల్గా డేటా సైంటిస్ట్లకు కానీ, లేకపోతే డేటా అనలిటిక్స్కి కానీ, లేకపోతే వాళ్ళ తాలూకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి డెఫినెట్గా మీన్ ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లానే కొట్లిన్ ఈజ్ ద వన్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ తాలూకు యాప్స్ డెవలప్మెంట్లో అది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కొట్లిన్ని గూగుల్ కూడా అఫీషియల్గా ఆండ్రాయిడ్ పార్ట్నర్ కింద తీసుకుంది. సో ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటే డెఫినెట్గా మీరు గ్లోబల్గా కూడా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుందాము అనుకుంటే మీరు ఇండియాలో ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారా, వెళ్తే మీ ఫ్యూచరు దాని మీద ఎలా అనుకున్న దాని మీదే మీరు కెరీర్ ప్లాన్ చేయవలసి ఉంటుందండి. సో ఇప్పుడు ఇండియాలో అబ్రాడ్ అంటే వరల్డ్ వైడ్గా హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజెస్ ఏమున్నాయండి? ఇప్పుడు నేను చెప్పాను కదండి, క్లోజూర్ ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజ్, గో లాంగ్వేజ్ ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజ్, కొట్లిన్ ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటే అబ్రాడ్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చేటట్టయితే యాక్చువల్గా ఈ లాంగ్వేజెస్ ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే వాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ తీసుకునేటట్టయితే అది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా తీసుకునేటట్టయితే నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు జావా లాంగ్వేజ్ కంప్లీట్గా ఉంటుందండి, ఇంకా అందులో డౌట్ అయితే ఏం లేదు. కాకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ జావా ఒకటే నేర్చుకుని సస్టైన్ అవ్వాలంటే కష్టం. సో అందుకని మీరు కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఒక వెబ్ అప్లికేషన్ మీద వాడతారా మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వాడతారా, లేకపోతే సర్వర్ సైడ్ వాడతారా, లేకపోతే స్క్రిప్టింగ్ సైడ్ వాడతారా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? డెఫినెట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేకుండా వరల్డ్ మొత్తం ఉండదండి. సో డెఫినెట్గా ప్రోగ్రామింగ్ లేకుండా ఐటీలోకి వచ్చేయడం అనేది ఇంతకు ముందు ఉన్నంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా లాస్ట్ 20 to 30 ఇయర్స్లో వరల్డ్లో చాలా కంప్యూటరైజేషన్ కానీ, డిజిటలైజేషన్ కానీ, ఆటోమేషన్ కానీ జరిగిపోయాయండి. సో ఇప్పుడు వరకు చాలామంది వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోయినా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు వర్క్ చేస్తూ సస్టైన్ అవుతున్నారు. బట్ వేరేస్ కొత్తగా ఎవరైనా వద్దాము అనుకుంటే, ఐటీలో ఒక మంచి పొజిషన్కి వెళ్దాము అనుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళ కెరీర్కి అది చాలా ఉపయోగపడుతుందండి. సో ప్రెజెంట్ టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి 2019లో? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నాలజీస్ చూసుకునేటట్టయితే ఫస్ట్ ఈజ్ ద డేటా సైన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కంప్లీట్గా మార్కెట్ని రూల్ చేస్తుంది కమింగ్ డేస్లో. దట్ ఈజ్ వన్ ఏరియా. IoT ఈజ్ ద వన్ ఏరియా, డెఫినెట్గా అది చాలా అబ్నార్మల్ గ్రోత్ ఉంటుంది. అట్లానే 5G టెక్నాలజీస్ ఒకటి డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎంబెడెడ్ టెక్నాలజీస్ ఒకటి ఉంటుంది. సో అలాగా ఇంచుమించు మనం ఒక చాలా టెక్నాలజీస్ కంపల్సరిగా ఫ్యూచరు మీన్ వరల్డ్ని మనం చూసే విధానాన్ని కంప్లీట్గా మారుస్తున్నాయండి. ఇప్పుడు ఈ చెప్పిన 10 or 5 ట్రెండింగ్ టెక్నాలజీస్కి కంపల్సరిగా మీరు అందులో సస్టైన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా కంప్యూటర్ ఫండమెంటల్స్ లాగా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్లో సి లాంగ్వేజ్ అనేది కంపల్సరిగా రావాలి, జావా లాంగ్వేజ్ ఒకటి కంపల్సరిగా రావాలి. అలాగే ఒక వెబ్సైట్ సైడ్ వెబ్ డెవలప్మెంట్కి వెళ్దాము అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉందనుకోండి, అది నేర్చుకోవడానికి చాలా ఈజీ. బట్ వేరేజ్ మీరు డైరెక్ట్గా పైథాన్ నేర్చుకున్నారనుకోండి మీకు జావా ప్రోగ్రామింగ్ తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొట్లిన్ సాఫ్ట్వేర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, బట్ వేరేజ్ మీకు జావా కానీ జావా స్క్రిప్ట్ వస్తే 60% కోడ్ కొట్లిన్లో ఉండదు, ఆల్రెడీ ఇట్ ఈజ్ ఎ ఫ్రీ డిఫైన్డ్. బట్ వేరేజ్ ఇది నేర్చుకుంటేనే అవి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది
ఏంటంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ లేకుండా మనం టూల్స్ నేర్చుకుంటే మేబీ ఒక పర్టికులర్ పీరియడ్ వరకు మన జాబుకి అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మనం అప్గ్రేడ్ అవ్వకపోతే ఫ్యూచరు మనకు జాబ్ రూల్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయండి. అందుకని కంపల్సరీగా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉన్నవాళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ ఫ్యూచర్ వెళ్ళగలరండి. సో ఇప్పుడు ఈ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏదైతే మీరు చెప్పారో, సాఫ్ట్వేర్ వాళ్ళు కాకుండా ఇప్పుడు మెకానికల్ వాళ్ళు కానీ, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈసీ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉండే వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ఫుల్గా ఉంటాయి? నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్టికులర్ డొమైన్ మీద వాళ్ళు అంటే వారు 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు. సో నేను జనరల్గా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళు డొమైన్కి సంబంధించిన ఫస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, కంపల్సరీగా మనకు ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అట్లాగే స్టాట్ ప్రో సాఫ్ట్వేర్ ఉంటుంది, అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్. ద సేమ్ ఫ్యాషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మనకు ఆటోకాడ్ ఉంటుంది, రివిట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అలాగే ప్రోయి ఉంటుంది, కెటియా ఉంటుంది, యాన్సిస్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కోర్ ఏరియాకి సంబంధించిన సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఈ వాళ్ళు కానీ ఈసీఈ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ సిగ్నల్ ప్రాసెసింగ్ మీద మ్యాట్ ల్యాబ్ ఉంటుంది, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటుంది. వీటి మీద ఫస్ట్ ఇనీషియల్గా ట్రై చేయమంటాం. ఎందుకు అంటే వాళ్ళు 4 ఇయర్స్ పాటు ఆ పర్టికులర్ ఏరియా మీద ఫండమెంటల్స్ నేర్చుకుని దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే వాళ్ళ రిలేటెడ్ జాబ్ సైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. లేదు వాళ్ళు కంప్లీట్గా కోర్ సాఫ్ట్వేర్ సైడ్ వద్దాము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ సాఫ్ట్వేర్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ ఇవన్నీ స్టార్ట్ చేసి వాళ్ళు ప్రోగ్రామింగ్లో వెళ్దాము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసీఎస్ఈ సిలబస్ తీసుకునేటట్టయితే వాళ్ళకి 7th క్లాస్కి 8th క్లాస్కి సి, సి ప్లస్ ప్లస్, జావా ఉంటుంది. ఒక స్టూడెంటు ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ ముందు నుంచి ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఒక ఈసీఈ స్టూడెంట్ కానీ, ఒక త్రిబుల్ ఈ స్టూడెంట్ కానీ, ఒక మెకానికల్ స్టూడెంట్ కానీ ఒక 2 నెలలు 3 నెలలు కోర్స్ చేసి వాళ్ళు కోర్ ప్రోగ్రామర్స్తో కాంపిటేటివ్ చేయలేరు. అందుకని వాళ్ళకు పర్టికులర్గా ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ కంప్లీట్గా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మిగిలిన వాళ్ళతో కాంపిటేట్ చేయగలరు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామో అంటే జనరల్గా వెబ్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫ్రెష్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఉన్నాడు, త్రిబుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, హీ వాంట్ టు గో ఫర్ ద కంప్లీట్ ఐటీ సైడ్. సో అప్పుడు జనరల్గా మేము సజెస్ట్ ఏం చేస్తాము అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దామంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాటిక్ వెబ్సైట్ చేయాలి అనుకోండి, జనరల్గా మీరు హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్లో కానీ చేస్తే మీకు కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైనమిక్ వెబ్సైట్ కానీ లేకపోతే ఇంటరాక్టివ్ వెబ్సైట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీకు జావాస్క్రిప్ట్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా మీరు యూజర్ తాలూకు డేటాబేస్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలనుకోండి, లైక్ అమెజాన్ది లాంటి వెబ్సైట్ ఒక డేటాబేస్ మెయింటైన్ చేసే సర్వర్ చేయాలనుకోండి, ఈ లాంగ్వేజ్తో పాటు కంపల్సరిగా మీకు పిహెచ్పి కానీ మైఎస్క్యూఎల్ కానీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్సైట్స్తో పాటు ప్యారలర్గా మనకి యాప్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. యాప్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే ఈ నాలెడ్జ్ సరిపోదు. ఐఓఎస్ మీద మనం యాప్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే స్విఫ్ట్ లాంగ్వేజ్ కానీ ఆబ్జెక్టివ్ సి కానీ కంపల్సరీగా వాళ్ళకి థరోగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి ఆల్రెడీ వచ్చు కదా, నేను ఐఓఎస్ మీద డెవలప్ చేసేస్తానంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ షుడ్ మాస్టర్ ఇన్ ద ఆబ్జెక్టివ్ సి, దెన్ ఓన్లీ యూఆర్ ఏబుల్ టు డూ ద ఐఓఎస్ యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ మీరు ఆండ్రాయిడ్ యాప్ చేయాలనుకోండి, డెఫినెట్గా యూ నీడ్ టు లెర్న్ డెఫినెట్గా జావా కానీ సి ప్లస్ ప్లస్ కానీ మీరు థరోగా వస్తేనే మీరు చేయగలరు. ఈవెన్ కొట్లిన్ రావాలి అనుకుంటే జావా సి ప్లస్ ప్లస్ మీద మీకు గ్రిప్ ఉన్న తర్వాత అది చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలర్గా 2 చేయాలి అనుకుంటే యూ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ టూల్స్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అంటే వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి గవర్నమెంట్? నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువగా ఐటీ సైడ్ మూవ్ అవుతుందండి. కానీ గవర్నమెంట్కి ఆల్రెడీ అంటే కంపారిజన్ మనం ప్రైవేట్ సెక్టర్లోకి గవర్నమెంట్ సెక్టర్కి చూసేటట్టయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ 10,000 బయట పబ్లిక్ సెక్టర్లో ఐటీ వాళ్ళు వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ సెక్టర్ సైడ్ ఒక 100 మెంబర్స్ వరకు వర్క్ చేయొచ్చు. సో నార్మల్గా వాళ్ళందరికీ కూడా ఏంటంటే గేట్ స్కోరు, గేట్ రాసే
క్యాండిడేట్ అయితే పిఎస్సిస్లో కానీ వీటిల్లో కానీ ఉంటుంది. అలాగే మనకి ఢిల్లీలో ఎన్ఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్గా నోటిఫికేషన్స్ పడుతుంటారు. ఇవి కంపల్సరీగా రావాలి అంటే మనకి అర్థమెటిక్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలండి, కంప్లీట్గా ఇంగ్లీష్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి, ఈ రెండూ కాకుండా కంపల్సరిగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలండి. అంటే మీరు టూల్స్ బేస్ వర్క్ చేస్తే మాత్రం గవర్నమెంట్లో తీసుకోరండి, కంపల్సరిగా ప్రోగ్రామింగ్ బేసే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసేటట్టయితే ప్రీవియస్గా మనకి ఆధార్ ఇంప్లిమెంటేషన్లో కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక ప్రైవేట్గా ఒక నందన్ నీల్కని గారి చేత ఒక ప్రైవేట్ బాడీ ఏర్పాటు చేసి దాన్ని కోఆర్డినేట్ చేయమంది. అందుకని కంపల్సరిగా గవర్నమెంట్లోకి వెళ్ళాలి అంటే మనకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, యూ నీడ్ టు వర్క్ విత్ ద టీమ్స్, ఈ యాటిట్యూడ్ ఉన్న తర్వాతే అందులోకి వెళ్ళడానికి ఛాన్సెస్ అండి. ఓకే అండి, మనకి ఒక మెయిల్ వచ్చిందండి. విజయ్ కుమార్ గారు మనకి మెయిల్ చేశారు. సార్, మై డాటర్ బీటెక్ మెకానికల్ విత్ 58%. నౌ షీఈస్ డూయింగ్ MSIT ఎట్ IIIT హైదరాబాద్. ఫర్ జాబ్స్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బీటెక్ లోవర్ పర్సంటేజ్ ఆర్ అదర్వైజ్ షుడ్ వీ కన్సిడర్ ఎనీ MSIT పర్సంటేజ్? ప్లీజ్ క్లారిఫై. నార్మల్గా ఇప్పుడు మీరు బీటెక్లో మీరు మెకానికల్ చేశారు, కంప్లీట్గా ఐటీ సైడ్ చేస్తున్నారు, సో జాబ్స్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సైడ్ వెళ్దాము అనుకుంటే వాళ్ళ పర్సంటేజ్ ఏం పెద్ద చూడరండి. కంపల్సరీగా IIIT మీరు ఏం చేశారు, దాని మీద ఏదైనా ప్రాజెక్ట్ చేశారా, హౌ ఎఫెక్టివ్లీ యూఆర్ యూజింగ్ ద థింగ్స్, అవే చూస్తారండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే IIIT ఈజ్ ద వెరీ రెప్యుటేటెడ్ థింగ్, సో అక్కడ ఒక కొంచెం లైవ్ ప్రాజెక్ట్ ఏదైనా చేసి కొంచెం తను రెగ్యులర్గా ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కానీ లేకపోతే ఒక పర్టిక్యులర్ టూల్ మీద కానీ తను వర్క్ చేసేటట్టయితే అట్లీస్ట్ ఫర్ 6 మంత్స్ డెఫినెట్గా తనకి జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ మనకి తాడేపల్లి కూడా నుంచి భాస్కర్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే మేడం. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. సాయి కుమార్ మేడం చెప్పండి. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. మా అబ్బాయి సాయి కుమార్ సార్. చెప్పండి సార్, పర్లేదు. ఈసీ పాస్ అయ్యాడండి 2018 బ్యాచ్. 18 లో జాబ్ వచ్చిందండి కాగ్నిజెంట్ లో. ఓకే, అది డొమైన్ వచ్చి AVM డొమైన్ సార్, ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్ అంటండి. ఓకే, అది దాని ఫ్యూచర్ ఏంటి సార్? ఏమన్నా చెయ్యాలా మావాడు? అంటే ఇప్పుడు యాక్చువల్గాను కాగ్నిజెంట్లో కానీ ఎక్కడైనా కార్పొరేట్ కంపెనీస్ అన్నింటిలో కూడా యాక్చువల్గా మ్యాక్సిమం టూల్స్ వాడతారండి. సో ఇప్పుడు ఆల్రెడీ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంది కాబట్టి డేటాబేస్ సైడ్ అదర్ కోర్సెస్ కానీ లేకపోతే డేటా అనలిటిక్స్ టూల్స్ ఉంటాయండి. ఈ టూల్స్ మీరు అనలిటిక్స్ టూల్స్ ఉంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే SAS కానీ చాలా డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయండి. ఒక టూల్ నేర్చుకుంటే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ 6 మంత్స్ పడుతుందండి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వీటి మీద వర్క్ చేసేటట్టయితే అదే కంపెనీలో డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందండి. లేదనుకుంటే తను బయట ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు అండి. అంటే జాబ్ చేసుకుంటా ఆన్లైన్ లో నేర్చుకోవచ్చండి. ఎగ్జాక్ట్లీ అంతేనండి. ఒకటి మీరు భాస్కర్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐటీ సైడ్ ఎవ్రీ 2-3 ఇయర్స్ కి టెక్నాలజీస్ మారిపోతాయండి. అది ఎంత పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా మీరు టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేకపోతే ఆ జాబ్ మీకు ఉండదండి, అది ఏ పొజిషన్ అయినా సరే. అంటే ఇంక్లూడింగ్ స్మాల్ డేటా ఎంట్రీ నుంచి టాప్ CEO వరకు దే నీడ్ టు లెర్న్ ఫర్ ద న్యూ టెక్నాలజీస్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్గా అయితే మనకు ఒక 4-5 ఇయర్స్ ఉండేది ఏదైనా టెక్నాలజీ, బట్ ఇప్పుడు కమింగ్ డేస్లో కంప్లీట్గా ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎక్స్పెషల్లీ ఇంకా 5G కంప్లీట్గా వచ్చేటట్టయితే మనకు IoT కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టయితే మొత్తం అన్నీ మారిపోతాయండి. అందుకని మీరు మీ బాబుకి చెప్పవలసింది ఏంటంటే న్యూ టెక్నాలజీస్ కంటిన్యూగా అప్గ్రేడ్ మాత్రం అవ్వాలండి. ఇప్పుడు మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. క్రాంతి కుమార్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో. హాయ్ అండి. హలో, నమస్తే అండి. నా పేరు క్రాంతి కుమార్ అండి. క్రాంతి కుమార్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి రాంబాబు గారికి. నేను టెస్టర్ గా స్టార్ట్ చేశానండి కెరీర్. యాక్చువల్గా ఇప్పుడు డేటాబేస్ డెవలపర్ గా మారాను. సో ఫ్యూచర్ లో ఏ కోర్సెస్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే బెటర్ అంటారు?
అంటే ఇప్పుడు నా ఐడియా ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మీ కెరీర్ టెస్టర్తో స్టార్ట్ చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వచ్చారు కాబట్టి టూల్స్ మీద డేటా అనలిటిక్స్ టూల్స్ ఏదైనా నేర్చుకోండి, నేర్చుకుంటే అది బాగుంటుంది అదొకటి. సెకండ్ డెవాప్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు కొత్తగా ప్రోగ్రామింగ్ చేసి డైవర్ట్ అవ్వాలంటే అది అంత అడ్వైజబుల్ కాదు. సో మీరు డేటా అనలిటిక్ టూల్స్ కానీ లేకపోతే డెవాప్స్ కానీ ఈ రెండు నేర్చుకునేటైతే డెఫినెట్గా మీకు బాగుంటుందండి. ఓకే, అంటే ఏదైనా టూల్ సలహా ఇవ్వగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఒకటి ఉందండి, అలాగే టాబ్లూ ఒకటి ఉంది. సో ఇలాగా డేటా అనలిటిక్స్ టూల్స్ చాలా ఉన్నాయండి, ఏదో ఒక టూల్ నేర్చుకోండి. నేర్చుకుంటే అదొకటి, ప్యారలర్గా డెవాప్స్ కూడా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా డెవాప్స్ కల్చర్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని డెవలప్మెంట్ కంపెనీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నా అది కూడా అక్కడ మీకు డెవాప్స్ లెర్నింగ్లో కానీ డెవాప్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ చాలా ఉపయోగపడుతుందండి. రైట్ అండి, ఓకేనండి. నెక్స్ట్ మనకి శివప్రసాద్ గారు మెయిల్ చేశారు. ఐఎమ్ శివప్రసాద్, ఐ హ్యావ్ డన్ మై బీటెక్ ఇన్ 2014 ఫ్రమ్ ట్రిపుల్ ఈ. సిన్స్ దెన్ ఐ ప్రిపేర్డ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. నవ్ ఐ వాంట్ టు ఎంటర్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఐ డోంట్ నో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నవ్ ఐ వాంట్ టు టేక్ కోచింగ్, బట్ ద కోచింగ్ సెంటర్స్ ఆర్ ఆఫరింగ్ సో మెనీ కోర్సెస్ లైక్ జావా, జావా స్క్రిప్ట్, అజ్యూర్ అండ్ పైథాన్. Now I am confused out of these programming languages which language I should learn or begin my software career so that it can land me a good job. Please suggest me, sir. ఇప్పుడు మీరు 2014 లో చేశారు కాబట్టి ఆల్రెడీ 5 ఇయర్స్ గ్యాప్ ఉందండి. నా సజెషన్ అయితే మాత్రం మీరు యుఐ యుఎక్స్ డిజైన్ చేయండి. యుఐ యుఎక్స్ డిజైన్లో మీరు యాక్చువల్గా పైథాన్ ఒకటి నేర్చుకోవచ్చు, బేసిక్ హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్ కానీ, లేకపోతే జావా స్క్రిప్ట్ కానీ, పిహెచ్పి కానీ, మైఎస్క్యూఎల్ కానీ, యాంగులర్ జేఎస్ కానీ, నోడ్ జేఎస్ కానీ, అంటే వెబ్ టెక్నాలజీస్ మీద, అంటే వెబ్ టెక్నాలజీస్ కానీ, వెబ్ డెవలప్మెంట్ టూల్స్ కానీ నేర్చుకునేటట్టయితే మీరు ముందు ఐటీలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే 5 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్నప్పుడు మీరు కంపల్సరీగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటీలో ఉన్న వాళ్ళతో కాంపిటేటివ్ చేయాలి, ఫ్రెషర్స్తో కాంపిటేటివ్ చేయాలి కాబట్టి మినిమం ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ మీకు పడుతుందండి. అంటే అందులో మీరు కొంచెం ఒక మంచి రేంజ్కి వెళ్ళడానికి. సో నేను పర్సనల్గా కూడా మీకు మెయిల్ చేస్తాను ఏ టెక్నాలజీస్ మీకు సజెస్టబుల్ అనేది, అవి చూడండి. ఓకే అండి, నెక్స్ట్ మనకి మెహబూబ్ నగర్ నుంచి నరసింహ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి రాంబాబు గారికి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మా బ్రదర్ బీటెక్ అయిపోయింది సార్ రీసెంట్ గా. బీటెక్ ఏ బ్రాంచ్ అండి? సార్ బ్రాంచ్ బీటెక్ లో బ్రాంచ్ ఏంటండి? సివిల్ ఇంజనీర్ సార్. సివిల్, ఓకే. తర్వాత ఫ్యూచర్ సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లు డౌట్. అంటే వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ మీద ఫ్యూచర్ వర్క్ చేద్దాము అనుకుంటే ఆటోకాడ్ ఒకటి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇవి చేయమనండి, అంటే వాళ్ళ రిలేటెడ్ సంబంధించి. ఇఫ్ ఇన్ కేసు కంప్లీట్గా ఐటీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు అంటే డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకుంటేనే వాళ్ళకి ఐటీ సైడ్ అంటే అట్లీస్ట్ వెబ్ టెక్నాలజీ సైడ్ స్విచ్ ఓవర్ అవ్వగలరండి. ఓకేనండి, నెక్స్ట్ మనకి సాయి కుమార్ గారు మెయిల్ చేశారండి. సార్ ఐఎమ్ ఫ్రమ్ ఈసీఈ 2018 పాస్డ్ అవుట్. ఐ డోంట్ నో వాట్ టు డూ ఇన్ దిస్ జాబ్, సో ప్లీజ్ సజెస్ట్ మీ సమ్ గుడ్ కోర్సెస్ టు గెట్ గుడ్ జాబ్. అదే ఇందాక నీకు మీకు చెప్పాను కదండి, అందరికీ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఈసీఈ వాళ్ళు, త్రిబుల్ఈ వాళ్ళు ఐటీలోకి వద్దాము అనుకుంటే కోర్ ప్రోగ్రామింగ్ సైడ్ మీరు అంత నేను సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఆల్రెడీ 4-5 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్తో కానీ, ఫ్రెషర్స్తో కానీ, ఆస్పిరెంట్స్తో కానీ మీరు ఫైట్ చేయవలసి ఉంటుంది. సో అది కాకుండా బేసికల్గా యుఐ యుఎక్స్ మీరు మీద వర్క్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఏరియా, ఆర్ డేటాబేస్ ఈజ్ వన్ ఏరియా. ఈ 3 టెక్నాలజీస్లో మీరు ఏదో ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత దెన్ యూ నీడ్, ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ మీరు ప్రోగ్రామింగ్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ నేను ప్రజెంట్ ఎంసీఏ ఫైనల్ ఇయర్ సార్. ఓకే. ఏ కోచింగ్ తీసుకుంటే బెటర్ అని? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏలో ఏ సబ్జెక్ట్ మీకు బాగా వచ్చు? నాకు జావా, ఎచ్టిఎంఎల్, పైథాన్ సార్.
మీరు జావా మీద కానీ పైథాన్ మీద కానీ ఒక మంచి వెబ్సైట్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ ఒకటి తయారు చేయండి. తయారు చేసేటట్టయితే డెఫినెట్గా మీకు వాటి మీద జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా మీరు ఏదైతే మీరు అంటే కాలేజీలో చదువుకున్నారో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మీ రియల్ టైం వర్క్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ మీరు షోకేస్ చేశారనుకోండి డెఫినెట్గా మీకు కంపెనీస్ మిమ్మల్ని ప్రిఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఇంటరాక్టివ్ వెబ్సైట్ ఒకటి తయారు చేసి మీరు నాకు మెయిల్ కూడా చేయండి, ఏ వెబ్సైట్లో మీరు అప్ చేయాలో నేను చెప్తాను. డెఫినెట్గా యు విల్ గెట్ ద జాబ్ ఆపర్చునిటీస్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ సతీష్ కుమార్ గారు మనకు మెయిల్ చేశారండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎంటెక్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఇన్ 2018. ప్రెజెంట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్ గైడ్ మీ టు డెవలప్ మై కెరియర్. యా, మీరు ఆల్రెడీ ఎంటెక్ చేశారు కాబట్టి ఐఓటీ మీద కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కానీ మీరు వర్క్ చేసేటట్టయితే డెఫినెట్గా దాని మీద ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడే మార్కెట్ అప్కమింగ్ అవుతుంది. సో కమింగ్ 5 to 10 ఇయర్స్లో సెన్సార్స్ బేస్డ్ టెక్నాలజీస్, సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ చాలా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. దాని మీద ఒకటి ట్రై చేయండి. ఒకవేళ అది డిఫికల్ట్ అనుకుంటే నెట్వర్కింగ్ సైడ్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి వైజాగ్ నుంచి కాల్ వచ్చిందండి. రమణమ్మ గారు కాల్ చేశారు. హలో, 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటో చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి రాంబాబు గారిని. బాబు సిఎస్సి అండి. ఓకే, ఈ ఇయర్ రిలీజ్ అయ్యింది. అవునండి. క్యాంపస్ లో రాలేదు అండి. ఓకే, అందుకే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి సిఎస్సిలోని యాక్చువల్గా జావా కానీ పైథాన్ కానీ ఉంటుందండి. ఆ రెండింటి మీద జావా కానీ పైథాన్ మీద ఈ రెండింటి మీద బాగా నేర్చుకోమని చెప్పండి. అదొకటి. సెకండ్ ఏంటంటే ఏదో కంపెనీకి ఇంటర్న్షిప్ పంపించండి. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మనకి పూర్వం రోజుల్లో అప్రెంటిషిప్ ఎలా ఉండేదో సేమ్ ఇప్పుడు కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్ని ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాయి. కొన్ని అంటే పెయిడ్ ఉంటుంది, కొన్ని అన్పెయిడ్ ఉంటుంది. అంటే కొందరు జీతం ఇస్తారండి, కొందరు జీతం ఇవ్వరు. సో మీరు దానికోసం ఆలోచించకుండా అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అయినా సరే ఒక 2 మంత్స్ 3 మంత్స్ పంపించేటట్టయితే ఈ టెక్నాలజీని మనం ఎలాగా అప్లై చేయొచ్చు, ఎక్కడ వాడచ్చు అనేది వాళ్ళకి తరువుగా తెలుస్తుందండి. ఎందుకంటే 4 ఇయర్స్లో వాళ్ళు నేర్చుకున్న దానికంటే ఈ 3 మంత్స్లోని వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తేనే వాళ్ళకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ నాగిరెడ్డి గారు మనకు మెయిల్ పంపించారండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ బీటెక్ ట్రిపుల్ఈ ఇన్ 2018. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ఐఓఎస్ కోర్స్? ఇస్ ఇట్ సూటబుల్ ఫర్ మీ ఆర్ నాట్? ఐఓఎస్ అండి, ఐఓఎస్. యా, ఐఓఎస్ కోర్సు డెఫినెట్గా యాపిల్ కంపెనీ తాలూకు ఆపరేటింగ్ సిస్టమ్ అండి అది. సో యాపిల్ కంపెనీ సెల్ ఫోన్స్ కోసం వాడుతుంటుంది. సో మీరు ఐఓఎస్ కోర్సు యాక్చువల్గా మీకు ఏపీ మొత్తం మీద చూసేటట్టయితే హైదరాబాద్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అది డెఫినెట్గా బాగానే ఉంటుంది. వాటిలో కూడా మీరు ఇంకా అంటే ఆ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ స్టేజ్కి వెళ్దాము అనుకుంటే మీరు కంపల్సరీగా జావా లాంగ్వేజ్ ఒకటి, సి లాంగ్వేజ్ ఒకటి, సి ప్లస్ ప్లస్ ఒకటి మీరు నేర్చుకుంటేనే, ఐ మీన్ ఆబ్జెక్ట్ టు సి నేర్చుకుంటేనే దాంట్లోని హై లెవెల్కి వెళ్ళగలరండి. ఓకే అండి, నెక్స్ట్ మనకి కడప నుంచి రమేష్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, హలో రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి రాంబాబు గారికి. హాయ్ రాంబాబు సార్. హలో సార్, చెప్పండి సార్. మీ టీవీ వాల్యూమ్ కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి, వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, మేము ఇప్పుడు లైనెక్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఏదండి? లైనెక్స్. ఓకే, లైనెక్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఓకే, మేము ఇప్పుడు దీన్ని మేము క్లౌడ్ లెక్ మూవ్ అనుకుంటున్నాము, ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ. అవునండి, ఎలా ఉంటుంది ఫ్యూచర్? డెఫినెట్ గా బాగుంటది అండి. ఫ్యూచర్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ గానీ లేకపోతే అజూర్ మీదే ఉంటుందండి. ఈవెన్ ఇప్పుడు అంటే అట్లా చెప్పలేమండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా చాలా సేఫ్ గా సెక్యూరిటీగా ఉంటది, బట్ ఇట్ ఈస్ ఏ కాస్ట్లియర్ కంపారిజన్ ద అదర్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఏడబ్ల్యూఎస్ తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా కంపారిజన్ స్మాల్ కంపెనీస్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబీఎం సర్వర్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. అందుకని మీరు దేని మీద వర్క్ చేసినా ఆల్మోస్ట్ ఆల్ స్విచ్ ఓవర్ అవడం అనేది పెద్ద కష్టం కాదండి. ఎందుకంటే మీరు ఆ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే వెదర్ ఇట్ ఈస్ అజూర్ ఆర్ ఐబీఎం ప్రొడక్ట్ ఆర్ జీసూట్, ఇప్పుడు గూగుల్ తాలూకుది జీసూట్ ఒకటి ఉందండి. సో వీటిలో దేనికైనా సరే చేంజ్ అవడం పెద్ద కష్టం కాదండి.
మీకు మీరున్న ఏరియాలో అవైలబిలిటీ అజూర్ ఉందా లేకపోతే ఏడబ్ల్యూఎస్ ఉందా అని చూసుకుని దాని మీద వెళ్ళిపోవచ్చండి. గుడ్ డెసిషనా కాదా అనేది, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గుడ్ డెసిషన్ సార్, అందులో డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా అన్ని కంపెనీస్ క్లౌడ్ బేస్ అయిపోతాయండి. మేబీ ఎనదర్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టైమ్ ఫ్రేమ్, 5 ఇయర్స్ ఆ 10 ఇయర్స్ అనేది. బట్ ఇండివిజువల్ సర్వర్స్ మెయింటైన్ చేయడం అనేది నౌ ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ అఫైర్. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి సుష్మ గారు మెయిల్ చేశారండి. సార్, ఐఎమ్ స్టడింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. ఐ హావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆటోకాడ్. షుడ్ ఐ ఐమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ఆటోకాడ్ ఆర్ నాట్? యా, డెఫినెట్గా ఆటోకాడ్ నేర్చుకోవచ్చండి. నార్మల్గా ఆటోకాడ్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఈ కార్ డిజైనింగ్స్కి వీటికి వాడతారండి. ఇవన్నీ కాకుండా యాక్చువల్గా మీరు ఇంటీరియల్ డిజైన్కి వాడుతుంటారు. సో ఇప్పుడు బీఆర్క్ స్టూడెంట్స్ వాడుతుంటారు. మనకి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఏ సాఫ్ట్వేర్ అయినా నేర్చుకోవచ్చండి, అందులో మనకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఆ ఫండమెంటల్గా మనం ఆటోకాడ్ దేనికి, ఒక రూమ్కి డిజైన్ చేస్తామా, ఒక కార్కి డిజైన్ చేస్తామా, ఒక హెలికాప్టర్కి డిజైన్ చేస్తామా, ఒక ఇంటీరియర్కి డిజైన్ చేస్తామా అనేది డిజైనింగ్ ఫండమెంటల్స్ మనకు తెలిసిన రోజు మనం డెఫినెట్గా ఏ సాఫ్ట్వేర్ అనేది నేర్చుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ మనకి కీర్తి గారు మెయిల్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ కీర్తి, స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. సార్, ఐ నీడ్ టు నో ద ఫ్యూచర్ స్కోప్ ఇన్ ఈసీఈ అండ్ ఐ నీడ్ టు నో అబౌట్ ద బెస్ట్ డొమైన్ ఇన్ ప్రోగ్రామింగ్. థ్యాంక్ యూ. సో ఈసీఈ ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ అయినా సరే ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ లేకుండా మనకి ఫ్యూచర్ ఉండదండి. ఎందుకంటే వరల్డ్లోని మనం ఏం చేయాలన్నా వీ రిక్వైర్ ద ఇంజనీరింగ్ ఫండమెంటల్స్. ఎందుకంటే మ్యాథమెటికల్ బేసు లేకపోతే స్టాటిస్టికల్ బేస్ లేకుండా ఏది ఉండదు. సో కంపల్సరీగా మీరు చేస్తుంది ఈసీఈ వరకు బాగానే ఉంటుంది. కాకపోతే మీరు ఐటీ సైడ్ వద్దాము అనుకుంటే మీరు సిగ్నల్ ప్రాసెస్ అంటే మీ కోర్ ఏరియా సైడ్ వెళ్దాము అనుకుంటే ఒకలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి. లేదు కంప్లీట్గా ఇట్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఒకలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈ స్టూడెంట్లో C++ లేకపోతే జావా కానీ పైథాన్ కానీ ఇట్లాంటివి నేర్చుకునేటట్టయితే డెఫినెట్గా మిగిలిన వాళ్ళకంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎస్ఈ స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలి అవంటే చాలా కష్టం. బట్ వేరేజ్ ఒక ఈసీఈ స్టూడెంట్ కానీ IEEE స్టూడెంట్ కానీ ఇవి నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు థరో సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ అండి. నెక్స్ట్ మన కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి శిరీష గారు మాట్లాడుతున్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి రాంబాబు గారికి. నాది ఇప్పుడు ఏజ్ వచ్చి 36 ఇయర్స్ మ్యామ్. ఏంటంటే నేను ఎంటెక్ సిఎస్సి చేశాను మేడం. ఏంటంటే ఎదాపు నెక్స్ట్ ఏమన్నా ఉంది కదా మేడం, ఏం బెస్ట్ కోర్సు ఇప్పుడు ఐటీలో ఎస్ఏపీలో ఎదాప్ అంటున్నారు కదా? అవునండి, ఇప్పుడు మీరు ఎస్ఏపీలో అబాబ్ చేయడం వల్ల మీకు అంత ఈజీగా ఏమి ఉండదండి. ఎందుకంటే అబాబ్ ఈజ్ కంప్లీట్లీ ప్రోగ్రామింగ్ సైడ్. సో మీరు ఇప్పుడు దాకా మీకు ప్రోగ్రామింగ్ గ్యాప్ లేదు కాబట్టి మీరు అది నా ఐడియా అయితే మాత్రం అది సజెస్ట్ చేయనండి. ఎందుకంటే మీరు ఎస్ఏపీలో ఫంక్షనల్ ప్రోగ్రామ్స్ ఫంక్షనల్ ఇవి చేశారనుకోండి ఈజీగా ఉంటుంది. బట్ మీకు అంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు యాక్చువల్గా. సో మీరు ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్, యా మీకు సి లో మీరు సి గానీ జావా గానీ మంచి ప్రోగ్రామ్స్ రాయగలరా? రైట్, అలా అయితే అంటే మీకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అబాప్ నేర్చుకోవచ్చండి. కాకపోతే జనరల్గా అబాప్ ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే వాడతాయి. బట్ యూ విల్ గెట్ ద హైయెస్ట్ పెయిడ్ సాలరీస్. సో దాన్ని బట్టి మీరు అంటే డెఫినెట్గా అబాప్ అయితే బాగుంటుంది. కాకపోతే నేను మీ ఏజ్ గ్యాప్ బట్టి నేను అది చెప్తున్నాను మీరు నేర్చుకోగలరో లేదో అని. సో మీకు ప్రోగ్రామింగ్ లాజిక్ స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే మీరు దానికి వెళ్ళిపోవచ్చండి. లేదు అనుకుంటే అప్పుడు అదర్ ఏరియా మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఏరియా అంటే మీరు పైథాన్ నేర్చుకుని డేటా సైన్స్ సైడ్ వెళ్ళచ్చు, డేటా అనలిటిక్స్ టూల్స్ నేర్చుకోవచ్చు, ఇది కాకుండా యుఐ యుఎక్స్ డిజైన్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే యుఐ యుఎక్స్ అంటే వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అండి. సో ఇందులోని మీరు ఇవి నేర్చుకుంటే ఆల్రెడీ మీకు ప్రోగ్రామింగ్ ఉంది కాబట్టి ఇవి ఈజీగా అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ అబాప్ వాడే కంపెనీ ఒకటి ఉంటే ఇవి 1000 కంపెనీస్ ఉంటాయండి. సో మీకు స్కోప్ ఆఫ్ అంటే ఆ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వీటిలో ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది.
సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. అంటే ఎస్, హనా ఈజ్ ఆల్సో వెరీ డిమాండింగ్ అండి. డెఫినెట్గా హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్ అవన్నీ కూడా బాగుంటాయి, కానీ అవి ఆపర్చునిటీస్ వెరీ లిమిటెడ్ కంపెనీస్లో ఉంటాయి. మీరు అక్కడ అక్కడ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో దాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్స్తో మీరు కాంపిటేట్ చేయగలరా లేదనేది చూడండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి మారియాన్ గారు మెయిల్ చేశారు. దిస్ ఇస్ మారియాన్, ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ టు గో టు అబ్రాడ్ అండ్ వర్క్ దేర్. ప్లీజ్ గివ్ మీ ద బెస్ట్ సొల్యూషన్. సో ఇందాకలా చెప్పాను కదా సార్, యాక్చువల్గా మీరు అంటే డెఫినెట్గా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ప్రోగ్రామింగ్ సైడ్ కానీ, లేకపోతే ఈవెన్ మీరు మీ సివిల్ ఏరియా సైడ్ కానీ డెఫినెట్గా మీరు ఒకటి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, సెకండు ఉన్న దాంట్లో మీరు చాలా పర్ఫెక్ట్గా చేయగలగాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు టాప్లో నేర్చుకున్నారనుకోండి డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లాంగ్ ఈజ్ వన్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జా మన దానికి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు. హయ్యెస్ట్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో యాక్చువల్గా ఎర్లాంగ్ లాంగ్వేజ్ వాడతారు. సో అలాగే ఒక స్పెసిఫిక్గా ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకుని దాని మీద ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ కంప్లీట్గా మీరు టైం డెడికేటెడ్ చేసేటట్టయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అంటే అబ్రాడ్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు రావడానికి ఛాన్స్ ఉంటాయి. నేను ఎస్పెషల్లీ ఎర్లాంగ్ కానీ మన ఎఫ్ షాప్ కానీ ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ సిలికాన్ వ్యాలీలో ల్యాండ్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ గో లాంగ్వేజ్ ఉందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద గూగుల్ ఈజ్ యూజింగ్ గో లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ సిలికాన్ వ్యాలీలో టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో చాలా కంపెనీస్ అవి వాడతాయి. సో ఇలాగా స్పెసిఫిక్గా ఏదో ఒక న్యూ లాంగ్వేజ్ అంటే మన రొటీన్ కాకుండా అవి నేర్చుకునేటట్టయితే డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే అండి, నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి సుమంత్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి రాంబాబు గారికి. నేను నా పేరు సుమంత్ అండి, నేను బీటెక్ ఈసీ 2017 పాస్ అవుట్ అండి. ఓకే, నేను 2 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. ఓకే, లైక్ నాకు ఐటీ సైడ్ ఇది కోర్ లాంగ్వేజెస్ ఇష్టం లేదండి, లైక్ నేను C++ జావా అన్నమాట, నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కాబట్టి నాకు ఆ సైడ్ వెళ్ళాలని లేదు, ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలని లేదు. సో నాకు ఏ సజెస్ట్ చేస్తారు ఇప్పుడు? జనరల్గా మీరు వెబ్ డిజైనింగ్ ఈజ్ 1 ఏరియా అండి, సెకండ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ 1 ఏరియా. సో చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, యూఐ యూఎక్స్ డెవలప్మెంట్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయండి. మూడోది యాక్చువల్గా ఇవి కాకుండా మీరు డేటాబేస్ కానీ డేటా అనలిటిక్స్ టూల్స్ కానీ ఇవి నేర్చుకున్నా సరిపోతుంది. ఫోర్త్ వన్ ఏంటంటే మల్టీమీడియా ఇజ్ 1 ఆప్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోషాప్ నేర్చుకుని ఇన్ఫోగ్రాఫిక్స్ అవి డిజైన్ చేశారనుకోండి, ఇనీషియల్గా మీకు వెబ్ డిజైనింగ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ బోత్ ఫీల్డ్కి కూడా అది పనికొస్తుందండి. సో ఈ అంటే మీరు ఆ ఎఫర్ట్స్ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ లేదన్నారు కాబట్టి మీరు దీని మీద పెట్టేటట్టయితే డెఫినెట్గా మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు ఇండివిజువల్గా వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా కంపెనీకి కూడా వర్క్ చేయొచ్చు అండి. ఓకే, నెట్వర్కింగ్ సైడ్ ఏమంటారండి? సిసిఎన్ఏ ఒకటే సరిపోదండి. డెఫినెట్గా మీరు ఎథికల్ హ్యాకింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చేయాలండి, ఎందుకంటే ఫ్యూచర్ నెట్వర్కింగ్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ త్రిబుల్ మల్టీ ఫోల్డర్స్తో గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిన కొద్దీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ, స్పెషల్లీ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ నెట్వర్కింగ్ ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంటుందండి. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఐడియా అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ అజయ్ కుమార్ గారు మనకు మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ అజయ్ కుమార్ వర్కింగ్ యాజ్ డిజైన్ ఇంజనీర్ ఫర్ ఏరోస్పేస్ కంపెనీ యాజ్ మెకానికల్ ఇంజనీర్. అరౌండ్ 5 ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్. ఐఎమ్ గుడ్ అండ్ హ్యాపీ అండ్ ఐడియల్ విత్ మై వర్క్, బట్ ఫైనాన్షియలీ అన్స్టేబుల్ విత్ లేబరియస్ అండ్ మోనోటనస్. సో ప్లీజ్ సజెస్ట్ మీ, ఇస్ ఇట్ గుడ్ టు షిఫ్ట్ టు ఐటీ సెక్టర్ ఫర్ సిమిలర్ ఐడియా బేస్? యా, డెఫినెట్గా షిఫ్ట్ అవ్వచ్చు అండి. మీకు ఆల్రెడీ ఏరోస్పేస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐఓటీ మీద నేర్చుకోండి సార్. సెన్సార్ బేస్ అంతా ఫ్యూచర్ అంతా కూడా ఐఓటీ ఒకటి, సెన్సార్ బేస్ ఇవన్నీ కూడా
అంటే స్మార్ట్ థింగ్స్ అనొచ్చండి. ఒక ఎందుకంటే ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి, ఫ్యూచర్ అంతా కూడా ఐఓటీ బేస్లో స్మార్ట్ థింగ్స్ వచ్చేస్తాయి. డెఫినెట్గా దానికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. బట్ వేరేస్ ఇనీషియల్గా మీరు యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ గ్రోత్ ఆన్ దట్. మీరు గ్రాడ్యువల్గా ఒక 3 to 5 years మీరు అందులో బాగా చేసేటట్టయితే ఫైనాన్షియల్గా కూడా మీకు మంచి గ్రోత్ ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ మనకి తిరుపతి నుంచి విశ్వనాథ్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం, నేను రాంబాబు. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. మేడం రాంబాబు సార్ గారు మాట్లాడాలి. చెప్పండి రాంబాబు గారికి. సార్ యాక్చువల్ గా నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద పనిచేస్తున్నాను సార్. ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యాను, వాళ్ళు వచ్చి అంటే క్లౌడ్ మీద అజూర్ ఆ విధంగా నేర్చుకోమని చెప్తున్నారు. అవునండి. సో ఇప్పుడు నేను నాకేమో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎస్ఐఎం అంటే ఎస్ఐఎం స్టాక్ ఆపరేషన్స్ లో వర్క్ చేశాను. అవునండి. సో నాకు సో ఆ విధంగా అంటే నేను అలానే వర్క్ చేస్తున్నాను కాబట్టి దాని మీద నాకు ఎక్కువగా నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా అజూర్ మీద అంటే అజూర్ క్లౌడ్ బేస్డ్ మీద వర్క్ చేయాలి అని చెప్తున్నారు. అవునండి. సో ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేటట్టుగా ఉంది. డెఫినెట్ గా క్లౌడ్ కంప్యూటింగ్ లో మీరు నేర్చుకున్న తర్వాత సెక్యూరిటీ బేస్ మూవ్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. ఇనీషియల్ గా మీకు ఇబ్బంది అనిపించినా సరే ఫ్యూచర్ అంతా కూడా మీకు సెక్యూరిటీ బేస్ టూల్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ద సిమిలర్ వే క్లౌడ్ బేస్ టూల్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుందండి. ఇరెస్పెక్ట్ ఆఫ్ ద కంపెనీస్ డెఫినెట్ గా ఏదో ఒక అంటే మీన్ ఏదో ఒక సర్వర్ మీద మనం వర్క్ చేయడం అనేది నేర్చుకోవాలండి. సో మీకు ఇప్పుడు ఆపర్చునిటీ కింద మీరు తీసుకొని నేర్చుకునేటట్టయితే ఫ్యూచర్ మీరు యువతల సెక్యూరిటీ నెట్వర్కింగ్ మేనేజ్ చేయగలరు, క్లౌడ్ బేస్ నెట్వర్కింగ్ మేనేజ్ చేయగలరు అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి అనుష గారు మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ బీటెక్ 2017 ఈసీఈ పాస్డ్ అవుట్, కరెంట్లీ వర్కింగ్ అట్ ఇన్ఫోసిస్ ఇన్ ఓఎంఎస్ స్టెర్లింగ్ టెక్నాలజీ, దట్ ఈస్ ఈ కామర్స్. ఐ ఆల్రెడీ హ్యాడ్ ట్రైనింగ్ ఆన్ కోర్సెస్ on SQL, Python, Java and Infosys training. Okay. Can you please suggest if Sterling technology is helpful for me in future or else I need to choose any other way? అంటే ఇప్పుడు జనరల్గా కంపెనీస్లో నేర్చుకున్న టూల్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్గా ఆ కంపెనీ తాలూకు ప్రొడక్ట్ వరకు ఉపయోగపడుతుందండి. మీరు ఆ సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలు చెప్పాను కదా మీకు, యూజర్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ తయారు చేయాలి అనుకుంటే కంపల్సరిగా మీకు PHP కానీ MySQL అంటే ఇంక్లూడింగ్ డేటాబేస్ మెయింటైన్ చేయడానికి కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు పైథాన్ ఒకటి, జావా ఒకటి ఇవన్నీ నేర్చుకున్నారు కదా, దీంతో యూ నీడ్ టు డెవలప్ ఏ స్మాల్ ప్రాజెక్ట్, మేబీ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ కానీ ఏదో ఒకటి చేసేటట్టయితే అది మీకు ఎక్కడ వరకు ఉపయోగపడుతుంది, మీరు ఎక్కడ ఆగిపోయారో చూస్తే ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది ఏం చేయాలనేది. ఓకే అండి, నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి సందీప్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్, చెప్పండి. మార్కెటింగ్ కంప్లీట్ అయింది సార్. ఓకే, అయితే బిజినెస్ వేయడం అనుకుంటున్నాను, కాకపోతే ఒక 2 years సాఫ్ట్వేర్ సైడ్ అయినా ఇక్కడ వెళ్ళాలని చూస్తున్నాను. ఓకే, అంటే అయితే మార్కెటింగ్ లో బెస్ట్ ఉంటాయి, లేకపోతే నేను SCCM అడ్జిస్ట్రేట్ చేస్తే బాగుంటుందా, లేకుంటే డిజిటల్ మార్కెటింగ్ బాగుంటుందా అని. మీరు అంటే బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్దాము అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఏరియా అండి, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా బిజినెసెస్ అన్నీ కూడా ఈ కామర్స్ బేసే ఉంటాయి. సో అట్లానే మనం అంటే జనరల్ ప్రీవియస్గా ఉన్న మీడియా నుంచి కంప్లీట్గా ఎవ్రీథింగ్ నౌ షిఫ్టింగ్ టు డిజిటల్ మీడియా. సో మీరు దాని మీద వెళ్ళేటట్టయితే ఎంట్రీ లెవెల్ ఈజ్ వెరీ ఈజీ. సెకండ్ ఏంటంటే దాంట్లో మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, రేపు ఫ్యూచర్ మీ ఓన్గా కూడా మీ బిజినెస్. ఆల్రెడీ నేను రన్ చేస్తున్నాను సార్, వెబ్సైట్ ఉంది, అయితే ఆన్లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది. ఓకే, సో దెన్ ఒక 2 years చేద్దాం అనుకుంటున్నాను. అయితే డిజిటల్ మార్కెట్ లో అయితే అట్లా ఏం లేదండి, సి డిజిటల్ మార్కెటింగ్ లో డెఫినెట్ గా యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ పేస్ అండి. ఎందుకు రావు అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఒక ఫేస్బుక్ లో యాడ్ ఇవ్వడము లేకపోతే ఒక దగ్గర యాడ్ ఇవ్వడమే అనుకుంటారండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దాట్, మీరు వాళ్ళకి స్ట్రాటజీ అంటే ఒక కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ పెట్టిన దగ్గర నుంచి కాంపిటేటర్ అనాలిసిస్ తీసుకొచ్చి మీ వెబ్సైట్కి ఐ మీన్ వాట్ ఈస్ దట్ ఇన్ఫ్లో మీరు ఎంత ఇంక్రీజ్ చేస్తున్నారు మొత్తం ఎవ్రీథింగ్, అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు UI UX వెబ్ డిజైనింగ్ మొత్తం అనలిటిక్స్ చేసి ఏ కంపెనీ
దేనికైనా మీరు ప్రాపర్గా పనిచే ఐ మీన్ ప్రజెంట్ చేయగలిస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ వెరీ గుడ్ శాలరీ కంపారిజన్ ద వెరీ ఐ మీన్ ఒక ప్రోగ్రామర్ కంటే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి క్రాంతి కుమార్ గారు మనకి మెయిల్ చేశారు. హలో సార్, ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఇంజనీర్ ఇన్ డెవాప్స్, డూ వీ నీడ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అహెడ్ కైండ్లీ ప్లీజ్ సజెస్ట్. అంటే నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. డెవాప్స్కి అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి. మీరు అంటే సి కానీ జావా కానీ లేకపోతే పైథాన్లో కానీ కొంచెం మీకు బేసిక్స్ ప్రోగ్రామింగ్ చేసేటట్టయితే డెవాప్స్ చేసేవచ్చండి. ఎందుకంటే డెవాప్స్లో మీరు డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్, టెస్టింగ్ మూడు చేస్తారు కాబట్టి, బట్ బేసిక్ స్కిల్స్ అయితే మాత్రం ఉండాలండి, అవి లేకుండా మీరు చేయలేరు. నెక్స్ట్ మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. మధు గారు వరంగల్ నుంచి కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి మధు గారు. నమస్తే మేడం. మీ డౌట్ ఏంటో చెప్పండి రాంబాబు గారికి. మరి బీటెక్ మెకానికల్ అండి, థర్డ్ ఇయర్. ఓకే, ప్రెసెంట్ నేను జాబ్ చేస్తున్నాను, కాకపోతే ఇలాంటి ఫ్యూచర్ ముందుకు ఎలా వెళ్ళాలి ఏం తెలియదు. అంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారండి? అంటే ఫార్మసీ ఇండస్ట్రీలో ఇంజనీరింగ్ దాంట్లో చేస్తున్నాను అండి. ఓకే ఓకే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ మెకానికల్ రిలేటెడ్ చేద్దాము అనుకుంటే మెకానికల్ సంబంధించిన చేయాలండి, లేదు కోర్ ఐటీ సైడ్ వద్దాము అనుకుంటే దానికి సంబంధించిన చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్లో మాత్రం డెఫినెట్గా అంటే ఫ్యూచర్ అది ఆ ఇండస్ట్రీ గ్రోయింగ్ ఉంటుందండి. సో దానికి రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏఎస్ కానీ లేకపోతే ఒరాకిల్ ఆర్గస్ కానీ అంటే దానికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయండి, ఫార్మాస్యూటికల్లో వాడే టూల్స్ అన్నీ కూడా. అట్లాంటి టూల్స్ సో ఐటీ సైడ్ మెకానికల్ ఉన్నప్పుడు మీరు జనరల్గా యుఐ యుఎక్స్ డిజైన్తో స్టార్ట్ చేయండి, లేకపోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ స్టార్ట్ చేయండి. ఈ రెండింటిలో ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఎంఎస్ ఎక్సెల్ నుంచి కానీ లేకపోతే ఒరాకిల్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఒకటి చేయండి. అలాగే యుఐ యుఎక్స్ డిజైన్ మీద కొన్ని కోర్సెస్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్ కానీ పిహెచ్పి కానీ మైఎస్క్యూఎల్ కానీ ఇట్లాంటివి ఏం చేసినా సరే అంటే అవి కోర్ ఐటీ కాకుండా ఈజీగా ఉంటుందండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి సమీర్ గారు మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ సమీర్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం, ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఇన్ ట్రిబులి బ్రాంచ్. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఎంఎన్సి, సో కైండ్లీ సజెస్ట్ మీ ద బెస్ట్ కోర్స్ ఫర్ మై కెరియర్. సో మీరు ఐఓటీ కోర్స్ చేయండి సార్, ఐఓటీ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈ వీటికి సంబంధించిన కోర్సెస్ ఏవైనా చేసేటట్టయితే డెఫినెట్గా మీకు రిలేటెడ్ ట్రిబుల్ ఈ దానికి దానికి మిక్స్ అండ్ మ్యాచ్ బాగానే ఉంటుంది డెఫినెట్గా. ఓకే అండి, నెక్స్ట్ మనకి గోకుల్ గారు కూడా మెయిల్ చేశారు. హలో సార్, ఐఎమ్ గోకుల్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీర్ ఇన్ 2018. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్, సో ఐఎమ్ థింకింగ్ టు చేంజ్ టు ఐటీ ఫీల్డ్, సో ప్లీజ్ సజెస్ట్ మీ వన్ బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ విచ్ గివ్స్ గుడ్ టు మై కెరియర్. మీరు ప్రోగ్రామింగ్లో బెస్ట్ అంటే జనరల్గా సి అనేది కంప్లీట్గా మీకు రావాలండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ కోర్స్, తర్వాత మీరు ఎయిదర్ జావా కానీ పైథాన్ కానీ రెండు కంపల్సరీగా నేర్చుకోండి. ఇందులో కూడా మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలండి. అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకునేటట్టయితే మీరు కోర్ ప్రోగ్రామింగ్లో వెళ్ళగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు J2W కానీ జావా సర్వలెట్స్ వరకు కానీ జావా సైడ్ వెళ్ళాలి. పైథాన్లో వెళ్ళేటట్టయితే మాత్రం మీరు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ కానీ లేకపోతే సర్వర్ సైడ్ అప్లికేషన్స్కి ఏంటేంటి అవసరం ఉంటుందో అవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ సందీప్ గారు కూడా మనకు మెయిల్ చేశారు. సార్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ MBA మార్కెటింగ్, విచ్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ మీ టు గెట్ బెస్ట్ శాలరీ? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసేటట్టయితే డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. మీకు హైదరాబాద్లో ప్రైమ్ క్లాసెస్ అని ఉంది, సో డెఫినెట్గా అక్కడ చేయండి. సో ఈ జనరల్గా ఏంటి అంటే మీరు బుకిష్తో పాటు యాక్చువల్గా ప్రాక్టికల్గా మీరు అవన్నీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎలాగ మనీ స్పెండ్ చేయడము గూగుల్ యాడ్స్లో కానీ ఫేస్బుక్ యాడ్స్లో కానీ లేకపోతే కాంపిటేటివ్ అనాలిసిస్ ఎట్లా చేయడము, మన కంపెనీ పొజిషనింగ్ డిజిటల్ వరల్డ్లో ఎట్లా చేయడము, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. డెఫినెట్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో సార్. ఓకే అండి, నెక్స్ట్ మనకి కరీంనగర్ నుంచి అశోక్ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో సార్. హలో, నమస్తే అండి అశోక్ గారు. మేడం, ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ 2013. ఓకే, చెప్పండి. సార్, మేడం కొంచెం తగ్గించి మాట్లాడండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, తగ్గిస్తున్నాను. హలో చెప్పండి. చెప్పండి.
సార్ నేను 2013 లో ఎంటెక్ బీటెక్ కంప్లీట్ చేశాను సార్. ఓకే. 2016 లో ఎంటెక్ అయిపోయింది. ఏ గ్రూప్ బ్రాంచ్? బ్రాంచ్ ఏంటండి? ఈసీఈ సార్. ఓకే సార్, ఇప్పటివరకు నేను ఐటీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ కోర్సెస్ కానీ ఏం చేయలేదు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఐటీ సైడ్ రావాలనుకుంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ అయితే ఈజీగా ఉంటుంది అని అంటున్నారు. అవునండి. అండ్ ఈ డెవాప్స్ నేర్చుకోవచ్చా సార్? ఇప్పుడు నేను యా డెవాప్స్ నేర్చుకుంటే బాగుంటుందండి. డెఫినెట్ గా డెవాప్స్ కి ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డెవాప్స్ నేర్చుకోండి. అట్లాగే టెస్టింగ్ లో కూడా మీరు ఒకటో రెండో టూల్స్ నేర్చుకున్నట్టయితే ఆటోమేషన్ టూ అంటే ఎనీవే మాన్యువల్ టెస్టింగ్ కంపల్సరిగా నేర్చుకోవాలి మీరు డెవాప్స్కి వెళ్ళాలన్నా వీటికి వెళ్ళాలన్నా. సో టెస్టింగ్ కూడా నేర్చుకోండి సార్, డెఫినెట్ గా బాగుంటుంది. మీకు ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి 3 మంత్స్ పడుతుందండి, 2 to 3 మంత్స్ పడుతుంది. బట్ మీరు థరోగా దాని మీద గ్రిప్ కావాలి అంటే మాత్రం మినిమం మీరు ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, చేయొచ్చండి, ఇబ్బంది లేదు. బట్ 6 మంత్స్ మీరు కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయాలండి. దాని మీద ఒక ప్రాజెక్ట్ కూడా ఒక మినీ ప్రాజెక్ట్ అయినా చేయగలగాలి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి ఆండ్రూ గారు మనకి మెయిల్ చేశారండి. ఐ హ్యావ్ డన్ బీటెక్ ట్రిపుల్ఈ ఇన్ 2012 విత్ 8 years గ్యాప్, నో ఎక్స్పీరియన్స్ అండ్ కెన్ ఐ గో ఫర్ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఆర్ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆఫ్ 2020? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బెస్ట్ సజెషన్. యా, మీరు అంటే ఇన్ని 8 ఇయర్స్ గ్యాప్ తర్వాత మీ లాజిక్ స్కిల్స్ కానీ అనలిటిక్స్ స్కిల్స్ ఎలాగున్నాయో తెలియకుండా నేను డేటా సైన్స్ సజెస్ట్ చేయలేనండి. బట్ వేరేజ్ నా సజెషన్ ఏంటంటే మీరు పైథాన్ కానీ లేకపోతే ఆర్ ప్రోగ్రామింగ్ ఇనీషియల్గా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీ ప్రోగ్రామింగ్ బాగుంటే మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు. అదర్వైజ్ డేటా అనలిటిక్స్ టూల్స్ ఏదైనా చేయండి. డెఫినెట్గా డేటా అనలిటిక్స్ టూల్స్ కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ చేసినా సరే ఈ ఈ ఏరియాలో మీరు ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కావాలనుకుంటే అప్పుడు డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి కుమార్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో హలో, నమస్తే అండి కుమార్ గారు. నమస్తే అండి. మీ క్వశ్చన్ అంటే చెప్పండి రాంబాబు గారికి. హాయ్ రాంబాబు గారు. హలో సార్, చెప్పండి. ఏం లేదు సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నేను 6 ఇయర్స్ నుంచి డేటా వేర్హౌసింగ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ నాకు ఎలా కంపాటబుల్ ఉంటుంది, నాకు గ్రోత్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా గ్రోత్ బాగుంటుందండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం కంపెనీస్ అంటే మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఏ టూల్స్ మీద వర్క్ చేస్తున్నాయి. సో డెఫినెట్గా మీకు స్టాటిస్టికల్గా అనలిటికల్గా మీకు కొంచెం అంటే క్యాపబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం డేటా సైన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డేటా ఐ మీన్ సైన్స్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసి ఇఫ్ ఇన్ కేస్ దానికి రీచ్ అవ్వలేకపోయినా యూ నీడ్ టు స్టే అట్లీస్ట్ ఫర్ డేటా అనలిటిక్స్ అనలిస్ట్ కింద కూడా మీరు ఐ మీన్ స్టే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి రెండింటికి కూడా. ఎందుకంటే కమింగ్ డేస్లో అన్ని బిజినెస్లు డేటా డ్రివెన్ మీద ఉంటాయండి. సో రెండింటికి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ నాది ఆల్రెడీ డేటా వేర్హౌసింగ్ డెఫినెట్గా యూజ్ ఉంటుందండి. ఆల్రెడీ మీకు డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు యూజ్ ఉంటుంది. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ప్రైమ్ క్లాసెస్ అనే మనకి హైటెక్ సిటీ దగ్గర ఉంది, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి, దే విల్ గివ్ ద కంప్లీట్ పిక్చర్ ఫర్ యూ. వెల్కమ్ సార్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ సాయిరామ్ గారు మనకి మెయిల్ పంపించారండి. హలో సార్, మై నేమ్ ఈస్ సాయిరామ్. ఐ గాట్ graduated in the year 2018 mechanical stream. I am currently working in a core stream, but I want a career shift towards data science. What are the technologies need to be learned and suggest some good institutes for data science? యా, డేటా సైన్స్ నేర్చుకోవాలంటే మీరు పైథాన్ సైడ్ కానీ ఆర్ ప్రోగ్రామింగ్ ఈ రెండింటిలో కంపల్సరిగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. పైథాన్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆర్ ప్రోగ్రామింగ్ అంతా కూడా స్టాటిస్టికల్ బేస్ ఉంటుంది. సో రెండింటిలో ఒకటి నేర్చుకున్న తర్వాత మీరు అప్పుడు మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని డేటా సైన్స్లోకి వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ అన్నమాట. హైదరాబాద్లో అయితే ప్రైమ్ క్లాసెస్ ఈజ్ ద బెస్ట్ సెంటర్, ప్రొఫెషనల్స్ అందరూ రన్ చేస్తున్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా దే విల్ గివ్ ద ఫర్దర్ డీటెయిల్స్. ఓకే అండి. నెక్స్ట్ మనకి కర్నూలు నుంచి బాలకృష్ణ గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ క్వశ్చన్ చెప్పండి రాంబాబు గారికి. హలో సార్, యాక్చువల్లీ నేను 2016 పాస్ అవుట్ సార్. ఓకే. అది ఎలక్ట్రికల్ స్ట్రీమ్ సార్. అయితే లాస్ట్ 3 ఇయర్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో
రీసెంట్ గా 4 మార్క్స్ తో పోయింది సార్. అంటే ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఐటీ ఇండస్ట్రీలోకి. Yes sir. సో అది ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? యా, అంటే మీరు యా గ్యాప్ తర్వాత షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి నేను జనరల్గా ప్రోగ్రామింగ్ సజెస్ట్ చేయట్లేదండి. మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఒరాకిల్ కానీ ఎస్క్యూఎల్ కానీ బేసిక్స్ నేర్చుకోండి. తర్వాత డేటా అనలిటిక్స్ సైడ్ ట్రై చేయండి, దట్ ఈస్ వన్ ఏరియా. లేదు వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అంటే యూఐ యుఎక్స్ మీద కూడా ట్రై చేయొచ్చు. అవి కూడా అంటే అంత డిఫికల్ట్గా ఏమి ఉండవండి. సో మూడోది డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఏరియా, జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి మీకు. అంటే జనరల్ అసలు ఐటీ ట్రెండ్స్ మీద ఒక ఐడియా వస్తుంది. ఈ మూడు ఏరియాల్లో మీరు ఏదైనా ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అంటే పర్టికులర్ పీరియడ్ వర్క్ చేసిన తర్వాత కావాలంటే అప్పుడు ఫర్దర్ సజెస్ట్ చేయగలమండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి ఉస్మాన్ గారు మనకి మెయిల్ చేశారు. ఐఎమ్ ఉస్మాన్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్. Is there any opportunities to get IT job if I will learn programming languages? Is there any difficulty to get software job as compared with BTech students? యా డెఫినెట్గా మీరు స్టాటిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కాబట్టి నేను మీకు డేటా సైన్స్ కోర్సు సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ డేటా అనలిటిక్స్ కానీ డేటా సైన్స్ కానీ మోర్ స్టాటిస్టికల్ బేస్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ అది ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి. సో మై సజెషన్ ఈస్ డేటా అనలిటిక్స్ ఆర్ డేటా సైన్స్ కోర్సెస్, డెఫినెట్గా కోర్ ప్రోగ్రామింగ్ కంటే. ఓకే అండి, నెక్స్ట్ వాసవి గారు కూడా మనకు మెయిల్ చేశారు. ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఈసీఈ, ప్లీజ్ సజెస్ట్ విచ్ లాంగ్వేజ్ స్కిల్స్ క్యాన్ ఐ డెవలప్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్. సో బేసికల్గా మీకు మీ సిలబస్లో సి ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది. సో మీరు జావా మీద కానీ పైథాన్ మీద కానీ ఒక ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఈ రెండిట్లో మీరు చేసుకుంటే ఒక అంటే మీన్ వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ కానీ ఒకటి ట్రై చేసేటట్టయితే ఆటోమేటిక్గా మీకు చాలా డోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ మనకి సంతోష్ గారు కూడా మెయిల్ చేశారండి. హలో సార్, దిస్ ఈస్ రిగార్డింగ్ ద డేటా సైన్స్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డేటా సైన్స్ కోర్స్. ఐఎమ్ అన్ ఎంప్లాయీ ఇన్ ఐటీఈఎస్ సెక్టర్ ఇన్ సెకండరీ రీసెర్చ్, వెబ్ రీసెర్చ్. వట్ కుడ్ బి ద బెస్ట్ లాంగ్వేజెస్ విచ్ వన్ కుడ్ బి ద బెస్ట్ లాంగ్వేజెస్ అండ్ హౌ కుడ్ ఐ బి అప్రోచింగ్ అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్విజైట్స్ ఇన్ లెర్నింగ్ ఎఫెక్టివ్లీ ఇన్ టుడేస్ ట్రెండ్స్. రిక్వెస్టెడ్ యూ టు ప్రొవైడ్ యువర్ ఇన్సైట్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్. డెఫినెట్గా మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అఫ్కోర్స్ మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. బట్ వేరేజ్ మోర్ ఆన్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కావాల్సి ఉంటుంది. సో మీరు పైథాన్ కానీ ఆర్ ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకోండి. నేర్చుకునేటట్టయితే డెఫినెట్గా డేటా సైన్స్ సైడ్, ఎందుకంటే ఫ్యూచరు మేజర్ కంపెనీస్ ఎంఎన్సీస్ డేటా సైన్స్ సైడ్ చేంజ్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. సో మీరు ఇప్పటి నుంచి ట్రై చేసేటట్టయితే డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. హైదరాబాద్లో మీరు హైటెక్ సిటీలోనే ప్రైమ్ క్లాసెస్ ఈజ్ టీచింగ్ డేటా సైన్స్ యాజ్ వెల్ అస్ దర్ డేటా అనలిటిక్స్ ఆల్సో. ఆ ప్రొఫెషనల్ ప్రాక్టీషనర్స్ని ఎవరిని కాంటాక్ట్ చేసినా దే విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ డీటెయిల్. ఓకే అండి, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మా వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్ అందరికీ అలాగే మా మెయిల్స్ వచ్చిన ప్రతి డౌట్కి కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారండి. థ్యాంక్స్ అండి, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ. మీ ఆల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.